ఒకదాన్ని చూపించి లేదంటే నిజంగా ఉత్తరాంధ్ర ప్రయోజనాల కోసం వీళ్ళందరూ నడుం కట్టి ఒక ఉద్యమం చేయడానికి సిద్ధపడుతున్నారు అని అనుకోవాలి. రాజీ డ్రామాలే తప్పించి రాజీనామాలే ఏం కాదయ్య, డ్రామా ఆడుతా ఉన్నారు అందరూ. నిజంగా గనక వీళ్ళు రాజీనామా చేస్తే ఆపేవాడేవాడు వీళ్ళని? అంటే ధర్మాన గారి వ్యాఖ్యలు చూస్తుంటే అలా అనిపిస్తుంది. నిజంగా ఆయన ఒక చాలా సీనియర్ నాయకుడు, ఆయన అంత అంత తొందరగా నా మంత్రి పదవిని వదులుకుంటానని అంటారా? హార్ట్ టచింగ్ స్టేట్మెంట్స్ ఇవ్వడంలో సిద్ధస్తుడు కూడా ఆయన. రాజశేఖర రెడ్డి మరణించినప్పుడు హార్ట్ టచింగ్ ఇచ్చారు, తర్వాత జగన్ కి వ్యతిరేకంగానే ఇచ్చారు హార్ట్ టచింగ్. అందులోకి ఆయన ఆ మంత్రి పదవి కూడా ఏరి కోరి అలిగి అలిగి సాధించుకున్న పదవి అంత సింపుల్ గా వదిలేసుకుంటారా అనేది ఒక డౌట్. తన రాజకీయ భవిష్యత్తు కోసం వేస్తుంది ఇక్కడే. క్రిందటిసారి ఏంటంటే జగన్ మొట్టమొదట తన వెంట వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా బాగా చూసుకున్నాడు కదా ఆ రోజున కాంగ్రెస్ తనని దెబ్బగొట్టే టైంలో. ఇమీడియట్గా ఈయన వెంట ఎవరు నిలబడ్డారు? నిలబడేటువంటి వాళ్ళలో ధర్మాన కృష్ణదాస్ అందుకే ముందు ఆయనకి ఇచ్చారు, ముందు మంత్రి పదవి ఇచ్చారు. ఆ కోపమే ఉన్నది ఈయనకి. అవును, జగన్కి నేను ఆ దగ్గర అయ్యాను కానీ అంత దగ్గర కాలేకపోయాను అనేది బాధ. ఇప్పుడు జగన్ మనసులో ఇది ఉంది కాబట్టి ఇది వినియోగించుకోవాలి. అంటే మంచి మార్కులు కొట్టేయాలి. అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినోడు కదా, కాంగ్రెస్ పార్టీలో అధిష్టానం దగ్గర ఎవరైతే గట్టిగా మాట్లాడగలుగుతారు, అంటే గట్టిగా అంటే అరవకూడదు, విధేయత ప్రకటించాల, అపార విధేయత ప్రకటించాల, గుడ్ బై అనిపించుకోవాలేమో అంతే. అలా అనిపించుకుంటేనే కాంగ్రెస్ లో ఇక వాళ్ళ ఒక్కసారి అధిష్టానం దగ్గర గుడ్ అనిపించుకుంటే ఇక వాళ్ళ జీవితకాలం ఆళ్ళు, వాళ్ళ బిడ్డలు, వాళ్ళ బిడ్డల బిడ్డలు, బిడ్డల బిడ్డలు, బిడ్డల బిడ్డలు కూడా పదవుల్లోనే ఉన్నారు చూడండి. రాయపాటి వాళ్ళ తమ్ముడు, వాళ్ళ కొడుకు, వాళ్ళ మనవడు, ఎంతమంది రాయపాటి గుడ్డు అనిపించుకున్నాడు గారు అట్లా. ఆ గుడ్డు అనిపించుకుంటే చాలు, తరాలు వచ్చేస్తాయి. అట్లాగా చేశారు అప్పట్లో. అది ఎదుటి వాళ్ళ దృష్టిలో బానిసత్వం, వాళ్ళ దృష్టిలో నాయకత్వం. టీషోడ్ ఎదురుగుండా వెళ్ళి కాళ్ళ మీద సాష్టాంగ ప్రణామం చేసినోడు బయటకు వచ్చి మన మీద అధికారి, అంతే మన మీద అప్పుడు పెత్తందారు అక్కడ విధేయుడు అంతే. అంతే, అది ఇక్కడ అట్లాగా. ఇప్పుడు ఇక్కడ కూడా వీళ్ళేంటి, విధేయత జగన్ దగ్గర చూపెడితే ఇక్కడ బయట నాయకుడు అవుతాడు అంతే కదా. ఆ విధేయతలో పోటీ పడ్డారు అంతే. అంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారి నినాదాన్ని భుజానికి ఎత్తుకోవాలనుకుంటున్నారా ధర్మాన, లేదంటే ఉత్తరాంధ్ర భవిష్యత్తుని, ఉత్తరాంధ్ర ప్రయోజనాన్ని భుజాన్ని ఎత్తుకోవాలనుకుంటున్నారు? జగన్ మనసులో స్థానం కోసం ఉత్తరాంధ్రను ఫణంగా పెడుతున్నారు అంతే. ఉత్తరాంధ్రని టాప్ డైలాగ్ని వాడుతున్నారు అంతే. ఉత్తరాంధ్ర అనేది జగన్ పెట్టిన కాన్సెప్ట్. వీళ్ళంతా ముందేమన్నా ఆలోచిస్తే జగన్ ఏమన్నా ఓకే చేశాడా? లేదు కదా. ఆయన అన్నాక వీళ్ళందరూ బయలుదేరారు. ఇప్పుడు ఇదివరకు గనక మూడు రాజధానులు అన్నది కూడా జగన్ అన్నాకనే కదా బిగిన అయింది. అంతకుముందు ఉత్తరాంధ్ర కావాలనే కనీసం ఆ రోజున ఇస్తున్నప్పుడు కూడా ఏంటి అన్నాడు ఒక్కడు లేడు. విచిత్రం తెలుగుదేశంలో లేరు, అక్కడ లేరు, అదే విచిత్రమైనటువంటి. ఈవెన్ అప్పుడు విభజన టైంలో కూడా పోనేమన్నా కాంగ్రెస్లో వీళ్ళందరూ పెద్దలే కదా, మా ఏరియాలో విశాఖ రాజధాని చేసేసేయండి అని చెప్పి అప్పుడు వెళ్ళి అడుగుండాలిగా, ఎందుకు అడగల ఆ రోజున కూడా. ఆ కృష్ణ కమిటీలోనూ